సింపుల్ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు ఇవాళ షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం దొండకాయల్ని నీట్గా ఉప్పు నీళ్ళలో సాల్ట్ వాటర్తో కడుక్కోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఈ దొండకాయకి చివర అటు ఇటు కట్ చేసేయాలి మనము. అండ్ మధ్యలో పాటుని రౌండ్స్గా సన్న సన్న స్లైజెస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇలా చూసారా, ఈ విధంగా. దొండకాయని మాత్రం ఉప్పు నీళ్ళలో కడగడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక 5 to 7 spoons ఆయిల్ అనేది యాడ్ చేసేసి ఈ దొండకాయని డైరెక్ట్ అందులోనికి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ఎందుకంటే మనము ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఆయిల్ డైరెక్ట్గా ఈ దొండకాయ స్లైసెస్ని యాడ్ చేసేయచ్చు అన్నమాట. చెప్పాను కదా చాలా సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై ఇది అని. నెక్స్ట్ వీటిని ఇట్లా ఒక 10 minutes మగ్గిద్దాము. ఇలా అవుతుంది 10 minutes తర్వాత. నెక్స్ట్ దీనిలోనికి మనము 10 minutes తర్వాత మాత్రమే పసుపు ఉప్పు అనేది యాడ్ చేస్తామన్నమాట. దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకొక 10 minutes కుక్ చేయాలి మనము. చూసారా, నెక్స్ట్ ఇందులోనికి వెళ్తున్నాయి కర్రీ లీవ్స్. కరివేపాకు కూడా మనం వేసేసాం చూసారా. ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 10 minutes సిమ్లోనే కుక్ చేయాలి. 10 minutes తర్వాత మన దొండకాయ ఫ్రై అనేది ఇలా ఉంది. నెక్స్ట్ ఇందులోనికి మనము కారము తగినంత యాడ్ చేసేద్దాము. 1 spoon కారం సరిపోతుంది, 1 to 1.5 spoons సరిపోతుంది అన్నమాట 1/2 kg దొండకాయలకి. చూసారా, దీన్ని మంచిగా మిక్స్ చేసేద్దాము. అంతే మన సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారా ఇంత డెలీషియస్గా ఉందో కదా. నా రెసిపీస్ అన్నీ ఇలానే ఉంటాయి, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారా, మనము హ్యాపీగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. ఎంత పొడి పొడిగా వచ్చిందో చూసారా మన దొండకాయ ఫ్రై. మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది, హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు మనము.